ఒకవైపున బ్రిటన్లో ఇంకా దాదాపు 15-18-20 నెలలు పరిపాలన ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. కానీ ఇప్పటికీ ముగ్గురు ప్రధానమంత్రులు అయినట్టు, దానికి తోడు ఇప్పుడు మళ్ళీ నాలుగో ప్రధానమంత్రి అవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యన అంటే రాజకీయ అసందిగ్ధత, సాధారణంగా మనం అంటూ ఉంటాం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటిది అనేది. రాజకీయంగా అస్థిర ప్రభుత్వాలు ఉంటాయి, మనకి ఇక్కడ చెప్తూ ఉంటుంటారు కదా, సంకీర్ణ ప్రభుత్వం కావాలి, కేంద్రంలో ఉన్నది చెప్పు చేతల్లో ఉండాలా, కాళ్ళ కింద పడుండే ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి. అదే వీళ్ళని గనక, ఈ నాయకుల్ని గనక చెప్పు కింద తేలులాగానో లేకపోతే కాళ్ళ కిందనో పడేస్తామంటే మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బే అంటుంటారు. ఈ నాయకులకు మాత్రం ఆత్మగౌరవం కావాలి, కేంద్రంలో మాత్రం అంటే ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలు మాత్రం చాప కింద నీరులా ఉండాలి, లేకపోతే చెప్పు కింద తేలులా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అట్లా చెప్పు కింద తేలులా ఉండే ప్రధానమంత్రుల కోసం కొట్టుకు సస్తా గందరగోళం చేస్తే ఏమవుతుందంటే, వరుసగా దానికి ఒక పక్కన కరెంటు కోతలు, ధరల పెరుగుదల, కార్మిక ఉద్యమాలు, వీటన్నిటికి తోడుగా ఇంకోవైపున తాజా కరోనా, వీటికి తోడుగా ఇప్పుడు అభివృద్ధి రేటు మొన్నటిదాకా స్టేబుల్ అని చెప్పినటువంటి మూడీస్ సంస్థ ఇప్పుడు అన్స్టేబుల్ అని చెప్పుకొచ్చింది, నెగిటివ్ గ్రోత్ని ప్రిస్క్రైబ్ చేసింది. దానికి హై కాస్ట్ AA3 ఉండేటువంటిది, ఇదివరకు ఇంటర్నేషనల్ బారోయింగ్ ఇప్పుడు డౌన్ అయిందని చెప్పి ప్రకటించింది. $22 బిలియన్ మొన్నే అమెరికా నుండి తీసుకోవడం వల్ల కాస్త ప్రస్తుతం బతుకుతోంది. కానీ వీటి ఇంపాక్ట్ ఎట్లా పరిష్కరించాలో తెలియనిది, ఇప్పట్లో ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో తేలనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సంక్షోభం పెరిగేదే తప్పించి తగ్గేది కనిపించట్లేదు. బయటికి రావడానికి తగిన మార్గాలు మరి కొత్త ప్రధానమంత్రి వచ్చాక ఏమైనా చేయగలుగుతాడు, ఎందుకంటే వరుసగా ప్రతి ప్రధానమంత్రి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినోడే కానీ బాగు చేసేది లేదు. వాస్తవంగా వాళ్ళు చేశారనే కంటే కూడా చేస్తున్నటువంటి అమెరికా చంకలోనే కూర్చుని రాజకీయాలు చేస్తూ ఉండటం వల్ల తలెత్తుతోంది. ఏ దేశం తనకి తానుగా వెల్ సెటిల్ అవుతా ఇతర దేశాల సాయం అందుకోవాలి కానీ ఇతర దేశాలకి తోకలా తిరుగుతూ దాంతోపాటు మనం కూడా ఎదుగుతామనుకుంటే వచ్చే ప్రమాదం ఇప్పుడు బ్రిటన్ని వెంటాడుతోంది.